విశాఖ పశ్చిమ నియోజకవర్గం 62వ వార్డు నందు నేడు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అందులో ఆపరేషన్ నిమిత్తం వెళ్లిన 40 మంది ఆపరేషన్ చేయించుకుని వారి వారి స్వగృహాలకు చేరుకున్నారు. సందర్భంగా ములకలపల్లి ప్రకాష్ వారికి పండ్లు పంపిణీ చేశారు. ఆపరేషన్ నిమిత్తం వెళ్లిన వృద్ధులు ఆనందం వారిలో మాట్లాడాలని విందాం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గానీ శంకర్గౌడ్ హాస్పిటల్ కెళ్తే ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంత్రం 7 గంటల వరకు దారుణం కాదు దాటం అమ్మాయి కనబడదు అలా వెయిట్ చేస్తుండాలి. डबल ऐडे अभी मल्ल अड़ता ना ఇప్పుడు కంటి ఆపరేషన్ గురించి మమ్మల్ని అందరిని ఏకంగా పంపించారు. అయితే ఒకటి ఈయన పంపించడం కూడా మాకు మెయిల్ చేశారు. తర్వాత ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యాయి. అక్కడ కూడా బాగానే చూశారు బాబు. అయితే ఒకటి భోజనాల దగ్గర కూడా బాగానే ఉంది, సరిపెట్టుకుని మేమందరం వచ్చాము. అక్కడ కూడా అందరూ బాగానే చూశారు, స్టాఫ్ అందరూ. కానీ ఇదంతా జరిగినందువల్ల ఎవరందరూ జరిగిందంటే బీజేపీ ఇక్కడ అన్నారు, అమ్మ మీ అందరికీ ఒక మేలే జరుగుతుందని కీడు జరగదు, మీరు వెళ్ళి ఆపరేషన్ చేసి సక్సెస్ అయి వస్తే నాకు మంచి పేరు అంతే చాలు అన్నారు. నేను ఏమి ఆశించలేదని ఒక్క మాట చెప్పారు. ఆ బిడ్డ అందరు నేను చెప్తున్నాను ధైర్యంగాను, ఆయన మా అందరూ ఏమి ఆశించి పంపించలేదు, బాగా మంచిగానే ఆపరేషన్ జరిగింది, బాగా క్షేమంగా తీసుకొని దిగబెట్టారు. అంతా మరి ఎవరి వలన? బీజేపీ అభ్యర్థి ప్రకాష్ గారు ఉన్నారు, మాకేం పర్వాలేదు. ఇది ఇది రావాలి, రావాలని పది కాలం కోరుకుంటున్నాను. నేను నిజంగా దైవసాటి చెప్తున్నాను, నా ఓటు నాకు 30 మంది నా ఓటు ఉన్నారు, మా ఫ్యామిలీ అందరూ. నిజంగా ఒక తల్లిగా చెప్తున్నాను, ఈ బిడ్డని నేను ఏడుగురు దగ్గర మాట్లాడాను, అన్నారు అమ్మ నువ్వు వెంటనే అక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చి నీకు రేపు ఆపరేషన్ నేను ఏర్పాటు చేస్తాను. ఎవరో ముక్కు మొక్క తెలియదు, కానీ అంత మాట ఇచ్చేసాడు చాలు. ఈ వయసుకి నిజంగా బాబు మరి మధ్య ఈ పార్టీలో